అహంకారం అహంకారం పూర్తి ఆకాశానికి ఎక్కింది. టిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఈరోజు అధికారం అంతా తన గుప్పిట్లో పెట్టుకొని అధికారం అంతా గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు నేను ఏమైనా చేస్తా, ఎవరు నేను ఏది చేసినా అందరూ కూడా తడి ఉండాల్సిందే ఈ రాష్ట్రంలోటువంటి ధోరణిలో. ఈరోజు అసెంబ్లీలో కూడా ఒక ఇద్దరు అంటే కాంగ్రెస్ పార్టీలు అనేటువంటి ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో ఆనాడంట వాళ్ళు చేసిందంట పాపం దేశభక్తి అంట. ఆయన కేసు అని చెప్తాడు హరీష్ రావు గారు, ఆయన చేస్తేనేమో అంటే ఒక సమత ఉంది పెద్దలు, తాము చేస్తేనేమో సంసారం మందు చేస్తేనేమో వ్యభిచారం అంట. ఈ రోజు కేసీఆర్ ఏం చేస్తేనేమో సంసారం, ఇంకోటి చేస్తేనేమో అది వ్యభిచారం అవుతుంది. ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని రోజు ఏం చేసినా అది చాలా గొప్పది ముఖ్యమంత్రి చేసింది. ఇక బయట వాళ్ళు ఇంకెవరైనా ఫామ్ హౌస్ ఇంకేదైనా చేస్తే పోలీసులు కూడా అలా మూతలేస్తారు. అంటే ఈ రోజు కేసీఆర్ యొక్క పాలన మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి కనుక ఆ పాలన నుంచి విముక్తి కలగకపోతే మనం అందరం కూడా బానిసంగా బతికేటటువంటి రోజులు మనం చూడదలుచుకుంటే మళ్ళీ ఒకసారి కేసీఆర్ అధికారంలోకి వస్తారు. ఈ తెలంగాణ ప్రజలు బానిస బతుకులు కోరుకుంటున్నారా, ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారా అనేదే కేసీఆర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ప్రజలను బానిసలు చేయాలనుకుంటే నువ్వు మళ్ళీ ఒకసారి గెలుస్తావు. ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ రావాలంటే కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి రాబోతున్న విషయాన్ని నువ్వు గ్రహించినావు కాబట్టి, ఆ విషయాలు నీ దృష్టిలోకి వచ్చినాయి కాబట్టి నీ సర్వేలలో రోజు సర్వేలు చేపిస్తానే ఉన్నాడు. రోజు రోజు సర్వేలల్లో ఆయన ఎన్ని సర్వేలు చేపించినా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తున్న సర్వే ఒక్కటి కూడా చెప్తలేదు. ఆ సర్వే వల్ల అంత వ్యతిరేకం వస్తున్న వలని ఏమి చేస్తే నేను మొత్తం అధిగమిస్తా అంటే ఒక దుర్బుద్ధి పుట్టినటువంటి కేసీఆర్. మరి బడ్జెట్ సమావేశాలు చివరి సమావేశాలు ఉన్నాయి. ఈ చివరి సమావేశాల్లో నా యొక్క తడాకా చూపించాలి, నా యొక్క కుళ్ళు కుతంత్రం నా కుట్ర పన్నాగాలు చూపించాలి. అధికారమే లక్ష్యంగా నేను దేనికైనా దిగజారుతాని అసెంబ్లీలో తన దిగజారుతనాన్ని ఈరోజు కేసీఆర్ నిరూపించుకున్నారని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాను.